మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హౌసింగ్ డిమాండ్స్ శిల్పారవి. ధన్యవాదములు అధ్యక్ష. ముందుగా ఈరోజు ఈ శాసనసభలో నేను అడుగుపెట్టడానికి ముఖ్య కారణమైన మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఇంత భారీ మెజార్టీతో ఈ శాసనసభకి పంపించిన మా నంద్యాల నియోజకవర్గ నాయకులకి, ప్రజలకి, మా నాన్నగారికి, చిన్నాన్నగారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష 1960 చివరిలో లేదా 1970 స్టార్టింగ్లలో రోటీ కపడా ఆర్ మకాన్ అని చెప్పేసి ఒక స్లోగన్ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ స్లోగన్ని తీసుకొచ్చారు. అంటే పేదవాళ్ళకి మనం కూడు, గుడ్డ మరియు గూడు ఈ మూడు కల్పించిన రోజే నిజమైన స్వాతంత్రం మనకు లభించిందని చెప్పేసి మనం భావించవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ యొక్క స్లోగన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 1960 చివరిలో అంటే ఈరోజు మనం 2019లో ఉన్నాం. అంటే దగ్గరగా 50 సంవత్సరాల క్రితం ఈ స్లోగన్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా పేదవాడికి ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇల్లులు కట్టలేదంటే మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. మొన్న జరిగిన ఎలక్షన్లలో నియోజకవర్గంలో ఎక్కడ తిరుగుతున్నా సరే మమ్మల్ని అడిగిన మొదటి క్వశ్చన్, మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు నాయన, మా కోసం ఒక ఇల్లు కట్టించండి చాలు మాకు అని చెప్పేసి చాలామంది కోరడం జరిగింది అధ్యక్ష. నిజంగా మన రాష్ట్రంలో ఈ అవసరాన్ని గుర్తించిన మొట్టమొదటి నాయకుడు ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి ఇల్లులు కట్టాలి అనే ఒక ఉద్దేశంతో 82 లక్షల ఇల్లులు కడతామని చెప్పేసి ఆయన ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేశారు అధ్యక్ష. కేవలం 5 సంవత్సరాల్లోనే 32 లక్షలు ఇల్లులు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చారంటే నిజంగా పేదవారి పట్ల ఆయన చిత్తశుద్ధి ఎంత ఉందో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈరోజు పేదవాడు ఆ కట్టిన ఇళ్లలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నారంటే నిజంగా ఆ పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక దైవంతో సమానమయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిందే అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆ మాదిరిగా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 30 లక్షల ఇళ్లను కట్టి పేదవాళ్ళ కోసం ఇస్తే దాని తర్వాత నిర్లక్ష్యానికి గురైంది అధ్యక్ష. చాలా మంది పేదవాళ్ళు ఇల్లులు కావాలన్నా సరే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మొన్న మాట్లాడుతూ మాకు పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉంది, ఆ పేదవాళ్ళకి ఇల్లులు కట్టడంలో మేము చాలా చిత్తశుద్ధితో వ్యవహరించామని చెప్పేసి వాళ్ళు చెప్పడం చూసాం అధ్యక్ష. కానీ మనం ఒక్కసారి వారి హయాంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో ఒకసారి చూడాలి అధ్యక్ష. వారి హయాంలో మొత్తం కట్టిన ఇల్లులు 796,035 ఇల్లులు మాత్రమే కట్టారని చెప్పేసి ఒక్కసారి సభకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీంట్లో ఇంకోటి ఉంది అధ్యక్ష, అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2018 and 2019 దీంట్లో రాశారు అధ్యక్ష, 4,38,024 హౌసెస్ పెండింగ్ ఫర్ కంప్లీషన్ యాజ్ ఆన్ 1/4/2014 అండర్ ప్రీ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్స్ అని చెప్పేసి ఇక్కడ రాశారు అధ్యక్ష. అంటే వాస్తవంగా వీళ్ళు ప్రకటించుకున్న 796,000 ఇల్లులు మేము కంప్లీట్ చేశామని చెప్తున్నా 438,000 ఇల్లులు ఇన్కంప్లీట్ హౌసెస్ వీళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అంటే కేవలం వీళ్ళ హయాంలో 5 సంవత్సరాలలో కూడా పేదవాళ్ళ కోసం నిర్మించిన ఇల్లులు ఎన్నయ్యా అంటే 3 లక్షలు మాత్రమే అనే విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ యొక్క హౌసింగ్ పేరుతోటి భారీ అవినీతికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు
పాల్పడిందన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పేసి బాధపడుతుంటే ఒక్కొక్క పేదవాడి దగ్గర నుంచి 300 SFT హౌస్కి అయితే 2,65,000 అంట, 365 square feet హౌస్ కావాలంటే 3,65,000 అంట, అలాగే 430 square feet అపార్ట్మెంట్ కావాలంటే 4,65,000 అని చెప్పేసి ఈరోజు వీళ్ళు రేట్లు ఫిక్స్ చేశారు అధ్యక్ష. అంటే దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎందుకంటే టెక్నాలజీ వారే కనిపెట్టారు కాబట్టి కొత్త టెక్నాలజీతో ఇల్లును కడతామని చెప్పేసి దగ్గర దగ్గరగా 2,000 రూపాయల నుంచి 2,300 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ తో ఇల్లును కట్టామని చెప్పేసి ఈరోజు కాంట్రాక్ట్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం వాళ్ళది అధ్యక్ష. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను అధ్యక్ష, సో అంతో ఇంతో అవగాహన ఉంది. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి నాలాంటి వాడు కాదు, ఒక మామూలు ప్రజలు ఎవరిని అడిగినా సరే 1,000 రూపాయల నుంచి 1,100 అవుతుంది అని చెప్పేసి ఒక అందాసైన లెక్క ఉంది అధ్యక్ష. సరే, ఎందుకు డౌట్, పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందామని చెప్పి అడిగితే అధ్యక్ష, వాస్తవంగా పక్క రాష్ట్రంలో గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇండిపెండెంట్ హౌస్ కడితే 900 రూపాయలు ఆ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు అధ్యక్ష. అదే G+3 అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు NTR హౌసింగ్ అని చెప్పి అపార్ట్మెంట్లు కడుతున్నారో ఆ G+3 హౌసింగ్ కట్టాలంటే 945 రూపాయల నుంచి 1,045 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు అక్కడ కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సెల్లార్ ప్లస్ టిల్ట్ ప్లస్ 9 ఫ్లోర్స్ అదే GHMC ప్రాంగణంలో కడుతున్న అపార్ట్మెంట్లకు అధ్యక్ష 1,295 రూపాయలకి ఈరోజు కాంట్రాక్టర్లకు అక్కడ ఇచ్చిన స్పష్టంగా మనకు కనపడుతుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 2,300 అవుతుంది, కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం దానికి సగం కాస్ట్ లోనే అక్కడున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ఇస్తున్నారంటే ఒక్కసారి ఎంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించొచ్చని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్తుంటే స్కీములు పెడుతుంటారు అధ్యక్ష, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి. ఆ మాదిరిగా పేదవాడి డబ్బుతోటి ఒక ఇల్లు అపార్ట్మెంట్ కట్టుకుంటే తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి ఒక ఇల్లు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మా నంద్యాల ప్రాంతంలో 10,000 అపార్ట్మెంట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే వాస్తవానికి వీరు ఖర్చు పెట్టిన డబ్బులతోటి 10,000 కాదు, పేదవాడికి ఉచితంగా 20,000 అపార్ట్మెంట్లు కట్టే పరిస్థితి ఉన్నా కానీ వీళ్ళు ఆ డబ్బులతో మొత్తం తినాలని చెప్పేసి వీళ్ళు 10,000 అపార్ట్మెంట్లు మాత్రమే శాంక్షన్ చేసి మిగతా అంతా పేదవాడి మీద భారం మోపుతున్నారు అధ్యక్ష. నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇక్కడ ప్రభుత్వం నుంచి మనందరం కూడా 200,000 మందికి ఇల్లు లేవే అని చెప్పేసి బాధపడుతుంటే ఆ ఇంటి కోసం పోరాడాల్సిన ఈ నాయకులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం మాత్రం చాలా భారీగా పోరాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ పేదవాడి గురించి పట్టించుకోవడం లేదు. 2 గంటల పాటు సభా సమయాన్ని వృద్ధా చేసి మీరు ఆ రోజు అడిగిన మాట అధ్యక్ష, బాబు గారి ఇల్లు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా బాబు గారి ఇంటి కోసం బాధపడడం లేదు అధ్యక్ష. బాబు గారు ఆ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు కట్టుకోగలుగుతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అధ్యక్ష. అయినా ఇంత పెద్ద మాహిష్మతి నగరాన్ని నిర్మించిన అమరావతి నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఎందుకంటే అధ్యక్ష బాహుబలి సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేయించారు కదా అధ్యక్ష, సో అందుకనే చిన్న కన్ఫ్యూజన్ అమరావతికి మాహిష్మతికి. సో ఇంత పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇల్లు కట్టుకోవడం ఎంత అధ్యక్ష? ఆయన కావాలని తలుచుకుంటే ఆయనకున్న టెక్నాలజీ తోటి 2 నెలల్లో ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు, కానీ ఇక్కడెక్కడ కూడా వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అధ్యక్ష. ఎంతసేపు ఆ ఇంటి కోసం మాత్రమే వీళ్ళు ఆలోచించారు తప్పితే నిజంగా ప్రజల కోసం ఆలోచించుంటే ఈరోజు ఇన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన కేవలం 7 లక్షలు ఇల్లులు కట్టారంటే అది కూడా వాస్తవానికి 3 లక్షలు మాత్రమే వీళ్ళు పూర్తి స్థాయిలో కట్టారు, 439,000 వేరే ఇన్కంప్లీట్ హౌసింగ్ మాత్రమే పూర్తి చేశారంటే నిజంగా వాళ్ళని వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎలా అయితే పేదవాళ్ళ కోసం ఆలోచించారో ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష, మా నాయకుడికి పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నిజంగా ఈరోజు నమ్ముతున్నాం అధ్యక్ష. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలోనే
వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ఎక్కడ కూడా దేశంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఈ రోజు 25 లక్షల ఇళ్లు పేదవాళ్ళ కోసం కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. మేం చిన్నప్పుడు చదువుకున్నా సరే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్ అని మాత్రమే చదువుకున్నాం అధ్యక్ష. ఈ రోజు మా పిల్లలు బడికి పంపించినా సరే ఇప్పుడు కూడా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్ అని చెప్పేసి చదువుతున్నాం అధ్యక్ష. నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇండియా ఈజ్ అ డెవలప్డ్ నేషన్ అంటే దానికి ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ, అది కళగా మిగిలిపోకూడదు, అది సాకారం చేయాలని ఒక చిత్తశుద్ధితోటి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష. నిజంగా అలాంటి వ్యక్తి కింద మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 8,615 కోట్ల రూపాయలతోటి హౌసింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మా నాయకుడు పదే పదే చెప్తున్నారు, రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే చేద్దాం, దాని తర్వాత పేదవాడికి ఎక్కడా కూడా పార్టీల్ని అంటించొద్దని చెప్పేసి మా అందరికి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు సగర్వంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష, వైఎస్ఆర్సిపి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 25 లక్షల ఇళ్ళు ఇచ్చే సమయంలో ఎవరిని కూడా ఏ పార్టీ నీది, లేకపోతే ఏ కులం నీది, ఏ మతం నీది అని చెప్పేసి ఎక్కడ కూడా అడగమని చెప్పేసి మీకు తెలియజేయాలనుకున్న అధ్యక్ష. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష, మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ రోజు అధికారులకు చెప్పారంటే నిజంగా ఆయనకి పేదవాళ్ళ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఆలోచించదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలుపెట్టి ఎక్కడైతే అవినీతి జరిగిందో దానికి కూడా ఒక జ్యుడిషియరీని కూడా అటాచ్ చేసి అవినీతి రహిత పరిపాలన అందించాలని చెప్పేసి ఆ కళ నిజం చేసినందుకు ఇండియా ఈజ్ అ డెవలప్డ్ నేషన్ అని భావితరాలు ఎప్పుడైనా చదువుకుంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి మనందరం కూడా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని చెప్పేసి మీకు గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఇల్లులు కేవలం ఇంతకు ముందు కూడా ఇల్లులు కట్టించారు అధ్యక్ష, కానీ ఎప్పుడైనా వారికి అవసరాల కోసం ఆ బ్యాంక్ లో తనఖా పెట్టాలంటే ఎక్కడా కూడా దానికి ఆవశ్యకత లేకుండా పోయింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మా నాయకుడు చెప్తున్నారు ఇల్లు కట్టించడమే కాదు భవిష్యత్ అవసరాల కోసం ఎప్పుడైనా వాళ్ళకి అవసరం వస్తే ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టేసి రుణం కూడా తీసుకోవచ్చని చెప్పేసి ఆ బ్యాంకు దగ్గర నుంచి పావులొకటికి రుణం ఇప్పిస్తా అని చెప్పడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. ఇది ప్రతి ఒక్క పేదవాడికి ఒక వరం లాంటిదని చెప్పేసి నిజంగా తెలుసుకున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇంతకు ముందు వారి హయాంలో 300 SFT అపార్ట్మెంట్ కి 2,65,000 అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, అదేంటో మరి ఎలక్షన్లు వచ్చిన వెంటనే అవన్నీ కూడా మాఫీ చేస్తా అని చెప్పారు అధ్యక్ష. అంటే ఏదైతే ఉచితంగా రావాల్సిన ఇల్లుని ఈరోజు ఉచితం కాదు 2,65,000 అవుతుందని చెప్పేసి వాళ్ళకి బ్యాంక్ రుణం ఇప్పించిన తర్వాత కూడా ఎలక్షన్లు వచ్చేసరికి మాత్రం అన్ని మాఫీ చేసేస్తాం, మీకు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్పడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా, లేకపోతే కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకటే విన్నపం, మా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గన్నులు ఉన్నాయి అధ్యక్ష, బేతంచెర్ల దగ్గర కూడా చాలా క్వారీలు ఉన్నాయి, మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష, భవిష్యత్తులో హౌసింగ్ జరిగినప్పుడు ఆ క్వారీల నుంచి వచ్చే ఏదైతే రాయి ఉంటుందో, ఆ కడప స్టోన్ ఉంటుందో, లేకపోతే బేతంచెర్ల స్టోన్ ఉంటుందో, అలాంటి దానిని కూడా ఈ హౌసింగ్ కి వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళ ఇంటి కళగా కాకుండా దాన్ని సాకారం చేస్తున్నందుకు 25 లక్షల ఇల్లులు ఆయన ప్రజల కోసం కడతానని చెప్పేసి ముందుకొచ్చినందుకు భవిష్యత్తులో ఇల్లు లేని పేదవాడు అనేవాడు ఉండకూడదు అని చెప్పేసి చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారో నిజంగా దీన్ని అభినందించాలి తప్పకుండా మేము పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే అధ్యక్ష. ఈరోజు
ఈ యొక్క ఇంటి కలని నెరవేరుస్తున్నందుకు మరోసారి మా నాయకుడికి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.